వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన వివరాలకై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సమల నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది ముందుగా మీరు పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో పెన్షనర్లతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇకపోతే ఉద్యోగులు పెన్షనర్లకు సమస్యలో ఒక భాగమైన డిఏ బకాయిలు విడుదల చేస్తారని ఉద్యోగులంతా కూడా భావించారు ఎందుకంటే సంక్రాంతి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిఏ అయినా విడుదల చేస్తారని అయితే హామీ ఇవ్వడం జరిగిందనమాట మరి క్యాబినెట్లో ఈ యొక్క దీనిపై చర్చించి ఒక్క డిఏ అయినా సరే విడుదల చేస్తారని అయితే కొంతమంది ఉద్యోగులు అయితే భావించడం జరిగింది కానీ మరికొంతమంది మాత్రం జీతాలే సమయానికి అయితే ఇవ్వడం లేదు కాబట్టి ఇక డిఏ బకాయిలపై ఆశలు ఎందుకని చెప్పేసి ఆలోచించారనమాట మరి దానిపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఇదిలా ఉంటే యాభై ఏళ్లలో ఎప్పుడు చూడలేదని ఉద్యోగులైతే అంటున్నారు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా నిన్నటి క్యాబినెట్లో ఉద్యోగుల కోసం ఒక్క డీఏ అయినా సరే విడుదల చేస్తారని ఉద్యోగులైతే భావించారు కానీ నిరాశ మిగిలింది రాష్ట్రంలో సకాలంలో జీతాలు ఇవ్వని పరిస్థితి యాభై ఏళ్లలో ఎప్పుడు చూడలేదన్నారు అలాగే పీఆర్సీ ఆర్యార్స్ డీఏలు మొత్తం పెండింగ్లో పెట్టారు అవసరానికి దాచుకున్న జీపీఎఫ్ ఏపీజిఎల్వే వంటివి కూడా సంవత్సరానికి పైగా పెండింగ్లు ఉన్నాయి సరెండర్ లీవ్ బిల్లులు మంజూరు కావట్లేదు అలాగే ఉద్యోగులు అప్పులు చేసి అవసరాలైతే తీర్చుకుంటున్నారు ఇక పెండింగ్లో ఉన్న డబ్బులతో పాటు జీతాలు కూడా తక్షణం చెల్లించాలని చెప్పేసి ఉద్యోగులు అయితే మరొకసారి గుర్తు చేశారు కొంతమందికి మాత్రమే ఇంకా పెండింగ్లో అయితే ఉండడం జరిగిందనమాట ఎవరికైతే ఇంకా పెండింగ్లో ఉన్నాయో జిల్లా వారిగా కింద కొన్ని శిక్షణలో తెలియజేయండి ఇక అదేవిధంగా ఫిబ్రవరి తొమ్మిదవ నాటికి ఈ రోజుకి మొత్తం కొంతమందికి ఏంటంటే పేమెంట్ పెండింగ్ స్టేటస్ అనేది ఈ విధంగా రావడం జరిగిందనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ ట్రూ ఆర్బీఐ కుబేర్ అనమాట ఇటువంటి స్టేటస్ వచ్చిన వాళ్ళకి ఈరోజు మధ్యాహ్నం లేదంటే సాయంత్రం లోపు పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క స్టేటస్ వచ్చిన వాళ్ళైతే ఈరోజు పడే అవకాశాలు ఉండొచ్చనమాట మరి వచ్చిన ప్రతి ఒక్క అధికారి అప్డేట్స్ అనేది ఫాలో అవ్వడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ